అదేమిటి తెల్ల చీర ఎదురొచ్చినట్టు తలాలా పక్కకు దిప్పుకున్నావు? నువ్వు వేసుకున్న బట్టలు నా కళ్ళకు అలాగే కనిపిస్తున్నాయిరా. ఎలా కనిపించినా పర్వాలేదులే, నేను మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అవుతున్నాను. సంతోషం అనవే? దౌర్భాగ్యం. నన్నెన్నన్నా పర్వాలేదు, కానీ ఆ గుడివాడు రౌడీకి ఎదురెళితే ఎదురు పదలో పడ్డట్టే. నువ్వు ఎదురొచ్చినప్పుడే అనుకున్నాను ఇలాంటి తప్పుడు సలహాలు ఏవో ఇస్తావని. గూండాయిజానికి లా భయపడదరా పిచ్చి కొడక. ఈ సంగతి మీ రౌడీలకు చెప్పు. ప్రాసిక్యూటర్ గారు ప్రొసీడ్. ఏం చేస్తున్నారు మీరు? 2 నిమిషాలు మౌనం పాటించాం. ఎవరు పోయారు? మన జిల్లా పరువు చచ్చిపోయింది యువర్ ఆనర్. ఒక జిల్లా కలెక్టర్ గారిని చేయిచేసుకున్న దౌర్భాగ్యపు కేసు విచారణకు వచ్చే ముందు సంతాప సూచకంగా 2 నిమిషాలు మౌనం పాటించాను యువర్ ఆనర్. అధ్యక్షుని యువర్ ఆనర్, కేసు విచారణ ప్రారంభం కాకముందే మౌనాలు సంతాపాలు అంటూ రాయుడు గారు నేరం చేశారు అని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు గౌరవనీయులైన పీపీ గారు. ప్రాసిక్యూటర్ గారు అసలు కేసు వివరించండి. ఆనందంగా వివరించడానికి ఇది ప్రజాస్వామ్యానికి లభించిన విజయం కాదు యువర్ ఆనర్. ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి, ముఖ్యంగా ది ఫస్ట్ లేడీ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ శ్రీమతి లలితాదేవి గారికి జరిగిన ఘోరమైన అవమానం. ఈ గుడివాడ రాయుడు గారు సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారి మీద చేయి చేసుకున్నారు. అబద్ధం, నాకేం తెలియదు. గుడివాడ రౌడి, అబద్ధాలు ఆడామంటే నీ కమాన కట్టలు విరిగిపోతాయి. మా క్లీనర్ కి రైటో రైటో అని ఎప్పుడన్నారో తెలుసండి. మీరేంటంటే బండి కదిలేటప్పుడు హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ అంటారు. అతను చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నాడు, వెంటనే కోర్టు నుంచి బయటికి పంపించండి. అంతేలేండి, ఇది అన్యాయం అనగానే న్యాయస్థానం నుంచి బయటికి కెట్టేయించండి. కానీ జడ్జి గారు, వాడికి శిక్ష పడకుండా మీరు వదిలేస్తే మాత్రం బెంజ్ బండి బ్యాక్ టైరే వాడికి కత్తి. మీ పేరు? గుడివాడ రాయుడు. అతను గుడివాడ రౌడీ అంటున్నాడేమిటి? అచ్చు తప్పు, నోరు తిరక్క. ఈ నెల 16వ తేదీన మీరు కలెక్టర్ ఆఫీస్ కి వెళ్లారా? వెళ్ళాను. ఎందుకని? ఈ ఎస్పీ గారు మా లారీ డ్రైవర్ ని దారుణంగా లాకప్ లో చంపేస్తే నేను సత్యాగ్రహం చేస్తున్నాను. ఆ కలెక్టర్ గారు వచ్చి ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చి వెళ్లారు. ఎస్పీ గారు నా పార్టీ కార్యకర్తలందరి మీద కాల్పులు జరిపారు. ఆ దారుణాన్ని చూడలేక ఇదెక్క న్యాయమని అడగడానికి వెళ్లాను. మీరు కలెక్టర్ గారిని చూడడానికి ముందుగా అనుమతి తీసుకున్నారా? లేదు. మరి ఎలా మీట్ అయ్యారు? ఆవిడే బయటకు వచ్చారు. ఏది, మీరు వెళ్ళగానే? అవును. మీరు రాష్ట్రానికి మంత్రి ముఖ్యమంత్రి, ఆవిడే స్వయంగా వచ్చి మిమ్మల్ని మీట్ కావడానికి. అటు కాదు చూడడం, ఇటు చూసి జవాబు చెప్పాలి. బీపీ గారు మా క్లయింట్ ని భయపెడుతున్నారు. మీ క్లయింట్ పాలు తాగే పసిబిడ్డేం కాదు, నెత్తురు తాగే పచ్చి రౌడీ. అధ్యక్షుడు, గౌరవనీయులైన నా క్లయింట్ ని బీపీ గారు రౌడీ అని అవమానపరుస్తున్నారు. యువరానా, ఓ జిల్లా కలెక్టర్ ను కొట్టిన వాడు రౌడీ కాక పెద్ద మనిషి అవుతాడా? కొట్టినట్టు ఇంకా రుజువు కాలేదుగా బీపీ గారు. యువరానర్, ఒక జిల్లాకు అధికారిని అతను నా మీద చేయి చేసుకున్నాడని చెప్పినా నమ్మలేకపోతున్నారా? నమ్మటానికి సాక్ష్యం కావాలి కదమ్మా. ఒక రౌడీకి ఎదురుగా సాక్ష్యం చెప్పే ధైర్యం ప్రజలకే ఉంటే రౌడీ అనే పదం డిక్షనరీ నుంచి ఎప్పుడో వెళ్లిపోయేది. ఈ రోజున కలెక్టర్నే కదా కొట్టిందనుకుంటే రేపు ఏ గాంధీ గారి విగ్రహం ఉందో మిమ్మల్ని. What do you mean? I'm sorry, Your Honor. It's all right. Continue the proceedings. Your Honor, తన భర్త లాకప్లో హత్య చేసిన నేరస్తుడుగా ఎక్కడ దొరికిపోతాడు అన్న భయం చేతే కలెక్టర్ గారు శాంతియుతంగా సత్యాగ్రహం చేస్తున్న రాయుడు గారి కార్యకర్తల మీద కాల్పులు జరిపించారు. ఒంటి మీద నల్లకోటు వేసుకుని ఇట్లా మాట్లాడడానికి సిగ్గులేదు. సిగ్గుపడాల్సింది మీరు ఎస్పీ గారు. వెళ్ళడానికి సెల్యూట్ కొడుతున్నందుకు, వెళ్ళాన్ని వెనకేసుకొస్తున్నందుకు మీరు సిగ్గుపడాలి. ఇంత అధికారంలో ఉంటూ కూడా ఆడంగి విధంగా ప్రవర్తిస్తున్నందుకు మీరు సిగ్గుపడాలి. మిస్టర్ ఎస్పీ, this is court, behave yourself properly. Sorry your honor. chusara your honor, esp gariki entati aavesham ahankaram unnayo pratyakshanga meere chusaruga. idi nyayama ani adagadaniki vellina raayudu garini lorry driver balamulli venakki netteste tooli padabothu collector gari bhujam meeda cheyyesi nilalukkunnaru ante. deeniki mahabharatamlo kurukshetram anta raadhantanni srushtinchari ee dampatulu. nidaniki ippudu siksha padalsindi esp garike gani raayudu gariki kaadu ani savinayanga vinavinchukuntunnanu. కలెక్టర్ గారిని గుడివాడ రాయుడు గారు కొట్టినట్లు ప్రాసిక్యూషన్ వారు సరైన సాక్ష్యాధారాలతో నిరూపించలేకపోయారు. ఈ కారణంగా గుడివాడ రాయుడు గారు నిర్దోషి అని తీర్పు ఇవ్వటమైనది. ఇంట్రాగేషన్లో ఉన్న ఓ వ్యక్తి మరణానికి కారణమైన ఎస్పీని వెంటనే సస్పెండ్ చేయమని పోలీస్ డిపార్ట్మెంట్కి ఉత్తర్వులు జారీ చేయటమైనది.
యువరానర్ సంతాపంతో ప్రారంభించిన ఈ కేసుని సంతోషకరమైన వార్తతో ముగిస్తున్నాను. ఒక జిల్లా కలెక్టర్ను కొట్టిన కేసును నిరూపించలేని అసమర్థుడిగా, చేతగాని వాడిగా, ఈ పీపీ పోస్ట్కి అనర్హుడుగా భావించి రిజైన్ చేస్తున్నాను. ప్లీజ్ యాక్సెప్ట్ దిస్ యువరానర్. మరి అంత పెద్ద పెగ్గ కొట్టవయ్యా, ఎంత పెద్ద కేసు గెలిపించావో తెలుసా? కొట్టు పెన్సో. కోర్టులోని దెబ్బక కాశీపతి గాడు గిలకిలకిలకిలకిల కొట్టుకున్నారు కదేటి కొట్టు. ఆ గొప్పతనం నాది కాదు, మరి మన బుర్రది. ఏంటి రైడ్, కేసు గెలిచినందుకు అంతా ఖుషి చేసుకుంటుంటే నువ్వేమిటి? ఎవడో పోయినట్టు పెట్టావు ఫేసు. కొట్టు, నాకు మందు తాగాలని లేదు. మరి ఆ లారీ డ్రైవర్ బాలమురళి గాడి నెత్తురు తాగాలనుంది. వాడి నెత్తురేమైనా అత్తరా? కావలసినప్పుడల్లా చొక్కా గ్రాసుకోవడానికి. అయినా ఇప్పుడే కదా చితక కొట్టి నువ్వు బొక్కలో పెడితే నా బ్రెయిన్తో బయటికి తెచ్చాను. కాస్త చెప్పబోయే రంగనాయకులు. అవును రైడ్ గారు, డిఫెన్స్ గారు చెప్పినట్టు కొన్నాళ్ళు సైలెంట్గా ఉండటం మంచిది. టైం బాగులేనప్పుడు తాడే పామైకుర్తుంది కదేటి. చూడు రైడు, చార్మినార్ అంత బాడీ ఉండగానే సరిపోదయ్యా, చటాక్ బ్రెయిన్ కూడా ఉండాలి. ఆ బాలమురళి గారికి ఎడాపెడ కలెక్టర్ ఎస్పీ ఉన్నంత కాలం తలకాయ కాదు కదా, వాడి గుండీ కూడా బీకలేవు. వాణ్ణి దెబ్బ కొట్టాలంటే కావాల్సింది కండ కాదయ్యా, బుర్ర. అంచేత నా మాట విని, ఆ లారీ డ్రైవర్ గారి సంగతి మర్చిపోయి హాయిగా మందు కొట్టి పడుకో, మిగతా సంగతి నేను చూసుకుంటా. రైడ్ గారు, ఏమిటిది? బుర్ర బుర్ర కావాలి. మరి కసాయిలాగున్నాడే, ఒక్కొక్కని ఇన్స్టాల్మెంట్ లో ఏసేస్తున్నాడు కంత. ఎప్పుడన్నా చేతులు దురదగా ఉన్నాయని మనల్ని కూడా ఏసేస్తారా ఏటి? నువ్వు భయపడితే అంత పని చేస్తాడు. మంచి పడుతుంది, లోపలికి రాసుకుందాం పద. డాడీ మమ్మీ మూడో టైం ఉన్నారు, ఇక్కడే రాసుకుందాం. మేము సిఐడి ఆఫీసర్స్, ఈ కవర్ కలెక్టర్ గారికి అర్జెంట్ గా మాట్లాడాలి. అలాగే సార్. ఆ రోజే వెధవని కాల్చి పారేసుంటే ఇంతవరకు. ఎవరి సార్ ఇది? హలో. ఆ కవర్ నేనే ఇచ్చా, అది మీ వాచ్మెన్ చేతికి ఇచ్చి 3 నిమిషాలయ్యి. 3 నిమిషాల్లో కిడ్నాప్ చేసిన మీ పిల్లల్ని తీసుకుని 10 కిలోమీటర్ల దూరంలో ఉంటారు. హలో హలో, ఎవరు మాట్లాడింది? తెలీదు, మన పిల్లలు ఎవరో కిడ్నాప్ చేశారు. ఏమిటి మీరు చేస్తున్న పని? ఇక నీతులు వినే ఓపిక నాకు లేదు లలిత. ప్లీజ్, వాళ్ళ చేతుల్లో మన పిల్లల ప్రాణాలు ఉన్నాయి. చేతులు కట్టుకుని కూర్చుంటే మన చేతులతోనే వాళ్ళ శవాలు పాతి పెట్టిస్తాడా దుర్మార్గ. హలో, వద్దు లలిత. ఎస్పీగా నేనేం చేయగలిగాను, కలెక్టర్గా నువ్వేం చేయగలిగావు. చేతనైతే తల్లిదండ్రులుగా కాపాడుకుందాం. వాళ్ళ డిమాండ్ ఏమిటో చెప్పు. ఊరు బయట మామిడి తోట దగ్గర రమ్మన్నారు. కమాన్. హలో, బుద్ధిగా వచ్చారన్నమాట. ఈ రివాల్వర్ కి అందనంత దూరంలో ఉన్నాను మాజీ ఎస్పీ. రండి, ఇంకొంచెం ముందుకు రండి. ముందుకొస్తే ఇప్పుడే తవ్వి పూడ్చి పెట్టిన గొయ్యి మీకు కనిపిస్తుంది. మీ భార్యాభర్తలిద్దరు సరదాగా ఆ గొయ్యి తవ్వండి, అందులో మీ అబ్బాయి అమ్మాయి శవాలుగా కనిపిస్తారు.
మీ ఉద్యోగం పోగొట్టాడన్న కక్షతో లాయర్ని ఇంత దారుణంగా చంపారన్నమాట. ఎవరో కావాలని మమ్మల్ని కేసులు ఇరికించారు. మా పిల్లల్ని కిడ్నాప్ చేసి. డోంట్ టాక్ నాన్సెన్స్. మీ పిల్లలిద్దరూ మీ ఇంట్లోనే ఉన్నారు, నేను ఇప్పుడే చూసి వస్తున్నాను. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు కాబట్టి మీరు ఈ డ్రామా ఆడుతున్నారు. కమిషనర్ గారు, ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ తో మాట్లాడుతున్నారని గుర్తుంచుకుని మాట్లాడారు. ఐఏఎస్ పదవికి అవమానం తెచ్చిన ఒక హంతకురాలితో మాట్లాడుతున్నాను. తొందరపడి ఒక ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ మీద నింద వేస్తే మీరు న్యాయం ముందు తల దించుకోవాల్సి వస్తుంది. కళ్ళ ముందు శవం పక్కన మారణాయుధాలు పెట్టుకుని ఇంకా ఆర్గ్యుమెంట్ చేస్తారా? సార్, మీరు అడ్రస్ జారీ చేస్తే భార్య భర్తలిద్దరికి కలిపి వేస్తాను సంఖ్యలు. మా పిల్లలు ఎత్తుకుపోయినట్టు నటించి ఇందులో వాళ్ళ శవాలున్నాయని నమ్మించి ఆ గుడివాడ రౌడి మమ్మల్ని అప్రదిష్ట పాలు చేయాలని చూస్తున్నాడు. సారీ, చట్టం ముందు ఎవరైనా ఒకటే. మీ పిల్లలు బతికే ఉన్నారన్న నిజాన్ని మీకు చూపించాకే మీ ఇద్దరిని అరెస్ట్ చేస్తాం. కమాన్. ఇప్పుడైనా మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చా? ఎంత తెలివి గలవాళ్ళు గుడివాడ రౌడి గారు. అచ్చు తప్పు, గుడివాడ రాయుడు గారు. అదే రాయుడు గారు, కలెక్టర్ పిల్లల్ని కిడ్నాప్ చేసినట్టు నటించి మళ్ళీ ఏమీ ఎరగనట్టు వాళ్ళని ఇంట్లోనే పెట్టి లాయర్ మర్డర్ కేసులో కలెక్టర్ని ఎస్పీని ఇరికించేశారు వారేవా? మనకు పోలీసు వాళ్ళకు భయపడేటోళ్ళు, ఇప్పుడు రౌడీలకు గుండాలకు భయపడాల్సి వచ్చింది కదేటి. ఎప్పుడు ఏ కేసులో ఇరికిస్తారో అర్థం కాకుండానే. అచ్చు తప్పు. మేడం, ఒకప్పుడు ఇదే పోలీస్ స్టేషన్లో నన్ను సస్పెండ్ చేయించారు, గుర్తుందా? కాఫీ తాగుతారా? అఫ్కోర్స్, నా అకౌంట్లోనే. పోనీ టీ తాగండి, మీరు మా అతిథులు. విడిచిపెట్టడానికి మీ మమ్మీ డాడీ జేబులు కత్తిరించలేదురా, పీక కత్తిరించారు. మేడం, దిస్ ఇస్ నాట్ యువర్ కలెక్టర్స్ ఆఫీస్, కొంచెం తగ్గి మాట్లాడండి. అంకుల్, మా మమ్మీ డాడీకి ఏం తెలియదు, విడిచిపెట్టండి అంకుల్. అరే, వాడి కాలం మించలే, లే. వద్దంట, పోలే. గవర్నమెంట్ మీ చేతుల్లో లాఠీ పెట్టుండొచ్చు కానీ లా అండ్ ఆర్డర్ ని మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోమని పెట్టలేదండి. షట్ అప్ ఆపండి సాయి గారు. ఈ 100 గజాల పోలీస్ స్టేషన్ కి మీరు కింగ్ అయితే హైవే మొత్తానికి నేను కింగ్ ని. అయితే ఏం చేస్తావు? అడుగడుగునా బండి ఆపి మీరు చేసిన చండాలన్నీ డబ్బు తీసుకోకుండా ప్రచారం చేస్తాను. అస్సలు నిన్నే మూసేస్తే నేను విడిపిస్తాను. అన్న, దయచేసి పిలుపులో వరుస మానేయండి. సబ్ ఇన్స్పెక్టర్ గారు, తమరు ఎందుకు వచ్చారో చెప్పండి. నల్ల కోట నడిచి వచ్చింది అంటే ధర్మం ఇనుప పాదాల కింద నలిగిపోతుంది అని అర్థం. నేనెందుకు వచ్చానో తెలుసా? నల్లకోటు మాటలేని చెవులు వినకపోతే పిడికిలి బిగించి నాకు తెలిసిన న్యాయాన్ని అమలు చేద్దామని. కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని విడుదల చేయండి. ఇవిగో బెయిల్ పేపర్. నేను హంతకురాళ్ళని ప్రభుత్వం సంఖ్యలు వేయించింది, నాకెందుకయ్యా ఈ గవర్నమెంట్ మర్యాదలు, ఈ గవర్నమెంట్ బంగళాలు? బంగళాని కాదని ఎక్కడుంటారమ్మా? కాలు మీద కాలేసుకుని కూర్చునే కలెక్టర్ అమ్మ చాప్ మీద పడుకోవాల్సి వచ్చిందంటే దానికి కారణం నేనే అయ్యాను. నా లారీ అమ్మ ఇల్లు కొని పెడతాను. ఆవిడ కావాల్సింది ఇల్లు కాదు, పరువు. పోయిన పరువు తిరిగి తీసుకురావాలి. కలెక్టర్ పరువు పాయే ఎల్లి దైవేరుపేటలో తొంగింది కదా, నా నెత్తి మీద పిడుగుపడ్డాడు కదేటి. ఆ
ఎలా ఉంది దెబ్బ? అది పిడికిలా పిడిగా. నిజం చెప్పకపోతే పుచ్చకాయ పగులుతుంది చూసావా? అలా పగులుతుంది నీ తల. ముప్పవల వాటదారు నొగ్గేసి పావుల వాటదారు నన్ను పట్టుకున్నాడు ఏంటి బాబు? చెప్పు, కలెక్టర్ గారిని మర్డర్ కేసులో ఇరికించింది ఎవరు? తెలీదు. తెలీదు? నిన్ను కొట్టను, నీకో వరం ఇస్తాను. ఏడు బాబాది, నిన్ను సుఖంగా చంపుదాం అనుకుంటున్నాను. లారీ ఫ్రంట్ టైర్ కింద పడి చేస్తావా? బ్యాక్ టైర్ కింద పడి చేస్తావా? హ్యాండిల్ బార్ పెట్టి కొట్టి చంపనా? పెట్రోల్ పోసి తగల పెట్టనా? నీకేది ఇష్టం? అయ్య బాబు, నా పారు పడవచ్చా? సెకండ్ హ్యాండ్ కార్ని కొడితేనే అంత గించుకుంటున్నాడు? నా ఫస్ట్ హ్యాండ్ పిల్లల్ని కిడ్నాప్ చేసి తీసుకెడుతుంటే నన్ను చూస్తూ ఊరుకోమంటారా? కిడ్నాపా? నేనా? అవును, నీ కారులోనే ఉంది. ఓనమ్మో, ఇదేటి? చూసేసుకోండి, కింద మీద మొత్తం చూసేసుకోండి. నీ జిమ్మడా, ఎలా వచ్చినాడా? నీ చేతి విరిగిపోను. నీకు అక్క చెల్లెలు లేరంటా? సమయానికి నా డ్రైవర్ మావ రాకపోతే నా బతికేమయ్యేది? అమ్మో, నమ్మకండి అసే గారు, పైగా ఈ పిల్లని తీసుకెళ్లి నేను రేడ్ చేసుకుంటానండి. నాకు చూడు పిన్నమ్మా, వాడు పిల్లడు పాటంటే శానిట్టమండి. అబద్ధం చెప్తున్నాడు, లాకప్ లో తీసుకెళ్లి లాఠీ తిప్పండి, వాడే నిజం చెప్తాడు. పట్టుకోండి. వద్దు, తీసుకెళ్ళండి సార్. వద్దు మామా.